ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా రష్యాలోని చమురు కేంద్రంలో చెలరేగిన మంటలు వరుసగా ఐదో రోజు కూడా కొనసాగాయి ఈ మేరకు ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది శాటిలైట్ చిత్రాల్లో చమురు డిపోలో చెలరేగిన మంటలు ఇంకా తీవ్రంగా మండుతున్నట్లు కనిపిస్తున్నాయి ఆదివారం ఉక్రెయిన్ దళాలు జరిపిన దాడిలో ప్రోలేటార్క్స్ నగరంలోని చమురు కేంద్రంలో స్టోరేజ్ ట్యాంకులు మంటల్లో చిక్కుకున్నాయి పోలెటార్క్స్ నగరాన్ని దట్టమైన పొగలు కమ్మేసినట్లు చిత్రాల్లో కనిపించాయి కస్క్ ప్రాంతంలో చాలా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్ బలగాలు మరింత ముందుకు సాగుతున్నాయి వారి దాడులను ఎదుర్కొనేందుకు నగరంలోని బస్టాపుల్లో ఇతర ప్రాంతాల్లోనూ కాంక్రీట్తో షెల్టర్లను నిర్మించినట్లు రష్యా అధికారులు తెలిపారు